కజిన్ నీరజ గారు, మీరు ఇంట్రడ్యూస్ చేసిన అమ్మాయి, బట్ ఇప్పుడు షీఈస్ రియలీ డూయింగ్ సో గుడ్, వన్ ఆఫ్ ద వెరీ గుడ్ స్టైలిస్ట్గా ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయారు. బట్ ఒక విషయం చెప్పండి, కోనా వెంకట్ గారి కజిన్ కాబట్టి ఆవిడకి సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయి, ఆవిడ చేస్తుందని. మీరు ఏ సినిమాలకైతే రాస్తారో, కథలు స్క్రీన్ ప్లేలు అందిస్తుంటారో, ఆ సినిమాలకు అన్నిటికీ ఈవిడే స్టైలిస్ట్ అని ఒక బయట ఒక టాక్. దీని గురించి మీరేమంటారు? షీఈస్ వెరీ టాలెంటెడ్. ఎంత టాలెంట్ అంటే నాకే ఆశ్చర్యం వస్తుంది, ఇది నా చెల్లి అయినా అసలు ఇది అని నాకు అప్పుడప్పుడు. అండ్ హార్డ్ వర్కింగ్, పొద్దున లేచి తిరుగుతూనే ఉంటుంది, పనిచేస్తూనే ఉంటుంది. ఎంత మళ్ళీ పొద్దున చెన్నై ఉంటుంది, సాయంత్రం బాంబే ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఇంకో పక్కన ఫ్యామిలీ చూసుకోవాలి. ఇంతమంది టమిళ్ యాక్టర్స్, టమిళ్ హీరో విజయ్కి తనే, ఎట్ నయన్తారకి తనే, ఎన్నిటికి వచ్చినప్పుడు సమంత, రకులు, ఓ పక్కన కాజులు, ఇంకో పక్కన హన్సిక, ఇంతమంది, మళ్ళీ నితిన్, ఎట్ నాగ చైతన్య, నాని, హౌ ఆర్ యూ ఏబుల్ టు మేనేజ్ సో మెనీ పీపుల్ బికాస్ అండ్ దే ఆర్ లవ్ హర్. వీళ్ళందరూ మళ్ళీ ప్రొఫెషనల్గా, నీరజ కోన మాకు స్టైలిస్ట్ ఇది కాదు, సో ది గో బియాండ్, దే బికమ్ షీ బికమ్ దేర్ ఫ్యామిలీ ఎట్ మెంబర్. అలాగా షీ అంటే షీఈస్ వెరీ గుడ్ అట్ విన్నింగ్ హార్ట్స్, ప్లస్ షీఈస్ హైలీ టాలెంటెడ్. ఫ్యాషన్ టెక్నాలజీ కాలేజెస్ చాలా ఉన్నాయి, కానీ వరల్డ్లో యూనివర్సిటీ ఒకటే ఉంది, అందులో తను చేసింది. ప్లస్ షీ అడాప్ట్స్ ఎనీథింగ్ వెరీ ఫాస్ట్, ట్రెండ్స్ ఇవన్నీ, ద అప్బ్రింగింగ్ కూడా ఏనో అది కారణం, తను పెరిగిన వాతావరణం వచ్చు ఇది. షీ వర్క్స్ రియల్లీ రియల్లీ హార్డ్. ఆ బిగినింగ్లో నేను చేసిన సినిమాలు తప్ప తర్వాత ఎన్నో ఫిలిమ్స్, ఇప్పుడు నాకు విజయ్ చేస్తున్న సినిమాలకి ఎట్ నాకు సంబంధం ఏంటి, ఎట్ నయన్తార చేస్తున్న సినిమాలు టమిళ్ విజయ్ చేస్తే నా సంబంధం లేదు కదా, అలాగే ఇప్పుడు లై నా సంబంధం లేదు కదా, నితిన్కి ఎన్నో ఫిలిమ్స్, ఐ థింక్ హాఫ్ ద ఫిలిమ్స్ ఆర్ మోర్ దాన్ ఆ ఫిలిమ్స్ దట్ షీఈస్ డూయింగ్, 80% ఆఫ్ ఫిలిమ్స్ ఐఎమ్ నాట్ ద రైటర్. ఓన్లీ ఒక టేక్ ఆఫ్కి, ఒక పరిచయానికి నేను పనిచేసే తప్ప ఐ ఓన్లీ ఇంట్రడ్యూస్డ్, అది తప్ప ఇంకా ఇట్ ఈస్ టోటలీ హర్ హార్డ్ వర్క్ అండ్ టాలెంట్. కోన గారు, సాధారణంగా చూస్తే మీరు ఇంతవరకు డైరెక్షన్ చేయలేదు, చేయాలనుకుంటున్నారు, బట్ మేము విన్నది ఏంటంటే మీరు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ డైరెక్ట్ చేశారు, మధ్యలో బయటికి రాలే, స్క్రాప్ అవడం కాదు, రెడీ రెడీ ఉంది ప్రాజెక్ట్, ప్రోడక్ట్ ఇస్ కాపీ రెడీ. ఓకే, మరి ఎందుకు రాలేదు బయటికి? ఆ ప్రొడ్యూసర్ డిసప్పియర్డ్. డిసప్పియర్డ్? వి ఆర్ స్టిల్ సర్చింగ్. వాట్ ఆర్ యు సేయింగ్? యా, డిసప్పియర్ అంటే అతను వెళ్ళిపోయాడు. సో నాకు రాము పరిచయం చేశాడు, నేను ఈ రోజుకి రాముని ప్రొడ్యూసర్ వెళ్ళిపోవడం ఏంటి, రాముని పరిచయం చేసి, అతని పేరు గౌరవ్ శర్మ అని. నేను నా రిలేషన్ తోటి నేను కథ చెప్పి మాధవన్ని ఒప్పించి, మాధవన్, సదాఫ్, శమితా శెట్టి, దాంట్లో సునీల్ ఉన్నాడు, సాయజీషన్ డే, వీళ్ళందరూ నా కోసం పనిచేశారు పాపం. వెరీ గుడ్ ఫిలిం, ఆర్పి పట్నాయక్ బ్యాక్గ్రౌండ్ చేసి తను ఎక్సలెంట్, తను అట్ మ్యూజిక్ తను చేసి జీవి ప్రకాష్ చేశాడు మ్యూజిక్ ఇంత బాగా. తను ఈజ్ ఇన్ టు డిస్ట్రిబ్యూషన్, కర్ణాటక, తను బెంగళూరు ఫ్యామిలీ, అది ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్లో ఉంటాడు. సో సంథింగ్ వెంట్ రాంగ్, ఇది బికాజ్ బీయింగ్ మై ఫస్ట్ ఫిలిం, దిస్ ఐ థింక్ ఇస్ ఇన్ 2008 or 2009. ఓకే, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేక్, 2009 అనుకుంటా. అప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్ అనేటప్పటికి తమిళ్లో, తమిళ్ అండ్ తెలుగు. ఓకే, తమిళ్ బికాజ్ ఎట్ మాధవన్ కాబట్టి, తమిళ్ అండ్ తెలుగు టూ లాంగ్వేజ్ తీసాం. ఇట్స్ వరల్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఇది తీసుకెళ్ళి ఏదో సినిమాలో పెట్టాడు, కొన్నాడు, అది బాంబ్ అయింది, మొత్తం పోయింది అక్కడ. సో హీ స్టక్ బిట్వీన్
దీంతో ప్రోడక్ట్ ఈజ్ రెడీ, ఫినిష్డ్ కాపీ ఈజ్ రెడీ. రేపు కావాలంటే రేపు రిలీజ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు స్క్రాప్ అవడం, 9 ఏళ్ళు అయిపోయింది సినిమా మీరు చేసి, అప్పుడు యాక్టర్లు ఇప్పుడు అసలు స్టిల్ వాళ్ళకి మార్కెట్ ఉందంటారా? మార్కెట్ వదిలేస్తే కథాబలం, కథాబలం ఉందా? ఓకే, ఉంది, కాంటెంపరీగా ఉంటుంది. ఓకే, ఇట్స్ ఆల్సో ఇన్ వే హారర్ కామెడీ. అప్పుడు చేశాను నేను. మరి మీరే ప్రొడ్యూస్ చేయొచ్చుగా అంటే అప్పుడు జస్ట్ అప్కమింగ్ ఇప్పుడు ఫస్ట్ దొరికితే అతను ఇప్పుడు అప్పుడు అది తీసుకొని అది చేద్దామంటే వదిలి చేద్దామంటే దాని వెనకాల ఎన్ని సర్పాలు ఉన్నాయో తెలియదు మనల్ని. ఓకే, మళ్ళీ కట్టేయడానికి రెడీగా మీరు అంత కట్టాలి మాకు ఇంత కట్టాలి అంట. సో తను ముందుకొచ్చి ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉంటే వీ కెన్ డూ సంథింగ్ అని ఇప్పటికీ ఎట్ మాధవన్ నేను వి స్టిల్ డిస్కస్ కోనా దాని ఎలా అన్నా బయటికి తీసుకురావాలి కోనా, సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం అంటూ ఉంటుంది. ఇప్పుడు శమిత శెట్టి పెళ్లి కూడా అయిపోయింది, మరి కొడుకు కూతురు పుట్టినట్టు అయిపోతుంది. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream.